ఆదివారం విస్తరణలో కొప్పుల ఎపిసోడ్ ట్విస్టర్తో రక్తిగడుతోంది. కేసీఆర్ ఫోన్తో కొప్పుల చల్లబడ్డారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న ఆయన అనుచరుల మట్టు వెనక్కి తగ్గడం లేదు. కష్టకాలంలోనూ పార్టీకి సేవలు అందించిన కొప్పులకి మంత్రి పదవి ఇవ్వాలంటూ అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే ఈశ్వర్ మెత్తబడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నా అనుచరుల హడావిడితో ఆయన అతృప్తి వీడారా లేదా అనేది సస్పెన్స్ గానే ఉంది. మరోవైపు ఆయన్ని కుజ్జగించేందుకు కరీంనగర్ చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాసేపట్లో ఆయన్ని కలుసుకోబోతున్నారు. మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం లభించలేదని అతృప్తితో రగిలిపోతున్న కొప్పుల ఈశ్వర్ కేసీఆర్ ఫోన్తో మెత్తబడ్డారా, ఇంకా అతృప్తితోనే కొనసాగుతున్నారా? పార్టీ వర్గాల్లో మటుకు వివాదం సమస్యపోయిందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ వాస్తవం అందుకు భిన్నంగానే కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాత్రమే ప్రవీణ్ తెలుసు. కసిపెట్ట జిల్లా ఎమ్మెల్యేలు కొప్పులతో భేటీ కాబోతున్నారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఏమిటి పరిస్థితి, నూతన అప్డేట్ ఏమిటి? కొప్పులకి సంబంధించి కొప్పులకి కేసీఆర్ సీఏ సంతోష్ నుండి ఫోన్ రావడం జరిగింది. ఆయన మా సంతోషంతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యం లోపల కొప్పులకు ఒక ఈ వ్యవహారం లోపల వేచి చూసే ధోరణి అవలంబించేందుకు నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇటు ఆయన కార్యకర్తలు, మరోవైపు మాల మహానాడు కి సంబంధించిన కార్యకర్తలు మాత్రం తమ యొక్క ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ నాయకునికి ఏదైతే క్రమశిక్షణకు మారుపేరు, విధేయతకు మారుపేరైన కొప్పుల ఈశ్వర్ కి మంత్రివర్గంలో స్థానం లభించకపోవడం తీవ్రమైన అన్యాయమని వారు చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొప్పుల ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురం నియోజకవర్గంలో అక్కడి స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు గాటే రాజార్పై రాస్తారోపం జరిగింది. అదేవిధంగా ఇటు కరీంనగర్ లో వచ్చేసి మాల మహానాడు మహిళా విభాగం ఆధ్వర్యం లోపల కేసీఆర్ సంబంధించిన దిష్టి బొమ్మల దహన కార్యక్రమం కొనసాగింది. అదే సందర్భం లోపల కొప్పులకు సంబంధించిన కార్యకర్త ఒకరు కలెక్టరేట్ పైకి ఎక్కి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం జరిగింది. తోటి కార్యకర్తలు దీన్ని అడ్డుకున్నారు. మొత్తంగా తీసుకుంటే ఒకవైపు కొప్పుల వైపు నుండి కొప్పుల కొంత మెదకగానే వివరిస్తున్న ఆయనకు సంబంధించిన అంచర్లు మాత్రం ఈ విషయం సీరియస్ గా తీసుకుంటున్నారని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉదయం నుండి కొప్పుల తన యొక్క కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ధర్మపురి నుండి అదేవిధంగా ఆయనకు సంబంధించిన అంచర్లు వచ్చి ఆయనతో సమాలోచన జరుపుతున్నారు. ఈ సమాలోచనలో వారు తమ పదవులకు, ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి వారిని కలుసుకున్న వారు ఎక్కువగా ఉన్నారు. తమ పదవులకు రాజీనామా చేస్తాం, మీకు అండగా నిలుస్తామని వారు చెప్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే దీనికి కొప్పుల వారిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఏదైతే వెయిట్ చూసే ధోరణి అవలంబిద్దాం, ఇంకా సమయం ఉంది, 16వ తారీఖు వరకు ఏం జరుగుతుందో చూద్దాం అనే ఆలోచనలో కొప్పుల ఉన్నట్టుగా తెలుస్తుంది. తన అనుయాలను అదేవిధంగా ఆయన సంధానించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే కొరుట్లకు సంబంధించి జిల్లా కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొప్పుల ఈశ్వర్ ఇంటికి రావడం జరిగింది. ఆయనతో సమాలోచనలు జరుపుతున్నారు. విద్యాసాగర్ రావు సీఎం కేసీఆర్ కి అత్యంత సన్నిహితునిగా పేరుంది. ఆయన రావడంతో ఒకసారిగా కేసీఆర్ తరఫున ఆయన రాయబారాన్ని మోసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అదే సందర్భంలో జిల్లాకు సంబంధించిన మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలోనే ఆయన యొక్క పర్యటన కొనసాగుతుంది. ఉదయముంది కొద్దిసేపటి క్రితమే కొప్పుల ఈటలకు కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే తనకి ఇచ్చిన విప్పు చీఫ్ పదవి ఉందో దానికి తాను నిర్వహించలేనని ఆయన స్పష్టం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ స్థానం వేట వారికి అకామిడేట్ చేయాలని కూడా ఆయన స్పష్టంగా ఆయన చెప్పినట్టుగా మనకు విశ్వసనీయమైన వర్గాల ద్వారా సమాచారం. ఈ నేపథ్యం లోపల మరికొద్దిసేపటి లోపల జిల్లాకు సంబంధించిన మరికొంతమంది ఎమ్మెల్యేలు కొప్పుల వద్దకు వచ్చే అవకాశం ఉంది. అదే సందర్భం లోపల మంత్రి ఈటల రాజేందర్ కూడా కొప్పులని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరితోష్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.